వారంతా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. కానీ గతకాలపు జ్ఞాపకాలు చెప్పుకోవడానికే ప్రస్తుతం పరిమితమవుతున్నారు. పార్టీ పట్టించుకోలేదని కొందరు, వయసు పైబడిందని మరికొందరు, అనారోగ్య సమస్యలతో ఇంకొందరు చురుకైన రాజకీయాలకు దూరమయ్యారు. జెండా మోయడానికి ఉన్నామంటే ఉన్నాం, లేమంటే లేం అనే చందంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఓ వెలుగు వెలిగిన ఆ నేతలు ఎవరు? ఏ పార్టీలో ఈ పరిస్థితి నెలకొంది? అసలు ఆ జిల్లా ఏది? ఆర్థికంగా వెనుకబడిన విజయనగరం జిల్లా ఏపీ రాజకీయాల్లో మాత్రం ముందు నుండి ముందు వరుసలోనే కొనసాగుతోంది. ఒకప్పటి సోషలిస్టు పార్టీ నుంచి నేటి జాతీయ ప్రాంతీయ పార్టీల వరకు స్థానం సుస్థిరమని చాటుతూనే ఉంది. ఏపీలోనే కాదు, కేంద్రంలోనూ కీలక పదవులు నిర్వహించిన జాబితా ఇక్కడ పెద్దగానే కనిపిస్తోంది. అయితే గతమెంతో ఘనకీర్తి, ప్రస్తుతం మాత్రం రాజకీయ ఉనికి నాస్తి అనే చందంగా మారింది. మంత్రులుగా కొనసాగి పదవి పోయిన తర్వాత ఆయా నేతలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలోని టీడీపీ నేతల్లో విశ్రాంతి పొందుతున్న వారి జాబితా పెద్దగానే కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంకి చెందిన వైరుచర్ల కిషోర్, చంద్ర సూర్యనారాయణ దేవ్ టీడీపీలో ఉన్నారని పార్టీ రికార్డుల్లో పేరు చూసుకోవడమే తప్ప ఒక్క సమావేశానికి వచ్చే దాఖలాలు లేకుండా పోయాయి. గతంలో కాంగ్రెస్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఇప్పుడు టీడీపీలో ఉన్నా ఆయన ఉండేది మాత్రం ఢిల్లీలో, లేకుంటే కురుపాం కోటలో తప్ప రెండో చోట కనిపించమన్నా కనిపించరన్న సెటైర్లు తెరపైకి వస్తున్నాయి. సంతకం పెట్టే సమయం కూడా పార్టీ కోసం కేటాయించరనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కురుపాంలో టీడీపీ నేతలు అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి కిషోర్ దేవ్ను ఆహ్వానిస్తే, నా సంగతి తెలుసు కదా, ఎక్కడికి రాను అంటూ ముక్తసరిగా చెప్పి వచ్చిన వారికి రెండో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యం కలిగించింది. టీడీపీలో మరో సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్లో మంత్రిగా కొనసాగినప్పుడు ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న వయసు రీత్యా కుర్చీకే పరిమితమయ్యారు. ఎప్పుడైనా కురుపాం టీడీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తే అప్పుడప్పుడు హాజరై ఇంటి ముఖం పడుతున్నారు. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు గత ఎన్నికల్లో అంతరిలానే పరాజయం చెందారు. దీంతో బొబ్బిలి నియోజకవర్గం బాధ్యతలు సోదరుడు బేబీ నాయన్కు అప్పగించారు చంద్రబాబు. నాటి నుండి పార్టీ కార్యక్రమాలకు సుజయ్ దూరంగా ఉంటున్నారు. టీడీపీ రాష్ట్ర స్థాయి పదవితో చంద్రబాబు పిలుపు వస్తేనో, అశోక్ గజపతిరాజు రమ్మంటేనో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతుంటాయి. అయితే బేబీ నాయన్కు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో సుజయ్ కృష్ణ తన అనుభవాన్ని కాస్త అందిస్తే టీడీపీకి మంచి రోజులు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కానీ సుజయ్ కృష్ణ ఇలా ఉండటమే బేబీ నాయన్కు మంచిదనే అభిప్రాయము కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కిమిడి మృణాలని మంత్రి పదవిని సుజయ్ కృష్ణకు కట్టబెట్టిన నాటి నుండి ఆమె ఇంటికి చుట్టం చూపులకే పరిమితమయ్యారు. భర్త కిమిడి గణపతిరావు కూడా మాజీ శాసనసభ్యులు అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొడుకు చీపురుపల్లి ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జునకు సలహాలు, సంప్రదింపులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటు మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూడా మాజీ మంత్రుల అడుగుజాడల్లోనే ఉన్నారు. టీడీపీలో ఏదైనా పెద్ద కార్యక్రమం నిర్వహిస్తే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అయితే రాజాం నియోజకవర్గ బాధ్యతలు కోండ్రు మురళికి అప్పగించిన తర్వాత ప్రతిభాభారతి సొంతూరికి పరిమితమయ్యారు. కుమార్తె గ్రీష్మ కోసం టీడీపీలోని పలువురు పెద్దలను కలవటానికి కాలు కదుపుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే మీసాల గీతది మరో విభిన్నమైన గీత. టీడీపీలో చేరిన తర్వాత అశోక్ గజపతిరాజు ఆశీర్వాదం, సామాజిక వర్గ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే అయ్యారు. కానీ గత ఎన్నికల్లో విజయనగరం టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఖండనలు, కార్యకలాపాలన్నీ సోషల్ మీడియాలోనే దర్శనమిస్తున్నాయి. విజయనగరం టీడీపీలో పలువురు మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు వారసులకు జెండా అప్పగించి విశ్రాంతిలోకి వెళ్లిన వారు కొందరైతే నిలువెల్లా నిర్వేదం వ్యక్తం చేసిన వారు మరికొందరు అని చెప్పొచ్చు. కొంతమంది లేనిపోని పనికిరాని హడావుడికే పరిమితం అవుతున్నారనే వాదన కూడా జెండా మోసిన కార్యకర్తలు వినిపిస్తున్నారు. మొత్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేసే నేతలే లేకుండా పోయారని తెలుగు తమ్ముళ్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. మొత్తంగా టీడీపీలో ఒక్కొక్కరిది ఒక్కో కారణంగా తెలుస్తోంది. అయితే రానున్న ఎన్నికలకు ఎవరు ఏ విధంగా మళ్లీ ప్రత్యక్షం అవుతారో చూడాలి మరి.